ఎన్నికల వేళ పార్టీలు మేనిఫెస్టోల గురించే కాదు నాయకుల గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే వారిలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, ప్లస్లు, మైనస్లు, పాజిటివ్లు, నెగటివ్లు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇవన్నిటి గురించి కూడా ఫర్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. మనము పొలిటికల్ సర్కిల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, పొలిటీషియన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్లకు ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏ వీక్నెస్లు ఉన్నాయి అనేవి చాలా వరకు బయటికి రాదు, చాలా సీక్రెట్గా ఉంటాయి. అందులో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది హరీష్ రావు గురించి. సో హరీష్ రావు అనగానే మనకి ఆయన ఎమ్మెల్యేగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా గుర్తొస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన ఏం చేశాడు అనేది గుర్తొస్తుంది. సీఎం కేసీఆర్కి చాలా క్లోజ్ పర్సన్ అనేది ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆయన ఉన్నారు అనేది. బట్ ఆయనకు ఉన్నటువంటి ఒక క్లోజ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి, ఆయన లక్షణాలు కావచ్చు, బలాలు, బలహీనతలు. మీ అబ్జర్వేషన్లో ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ నుంచి చూసారా హరీష్ రావుని? సేమ్ కేసీఆర్ గారు ఎప్పుడు పరిచయంలో అదే సమయం 24 ఏళ్ళైంది. 24 ఏళ్ళు. సో మీ దృష్టిలో హరీష్ రావు ఆయన పర్సనాలిటీ, ఆయన ప్రొఫైల్ ఎలా ఉంది అసలు? ఆయన వయసు 48 దాటి ఉండదు, 48-49 ఉండొచ్చు. దాదాపు హాఫ్ ఆఫ్ ది లైఫ్ నేను చూశాను ఆయనది. హరీష్ గారు ఉద్యమ రాజకీయాలతోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రారంభించాడు. అంతకుముందు మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తను ఒక సహాయకునిగా ఉండేవాడు. అప్పుడు ఈ పాలనా తీరు కానీ, వాళ్ళ మామయ్య ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వాళ్ళ పనులు, అవసరాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి. ఆ సమయంలో ఆయనే ఒక గొప్ప ఇంజనీర్ కావాలనుకున్నాడు, వేరే కంట్రీకి పోయి అక్కడ సెటిల్ కావాలనుకున్నాడు. బట్ ఇదంతా చూసిన తర్వాత, తెలంగాణ ఉద్యమంలోకి వాళ్ళ మామయ్య ప్రవేశించిన తర్వాత, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మన ఈనాడు పత్రిక ఇచ్చాడు. నా పేరు, జయశంకర్ గారి పేరు, ఇంకొకరిద్దరు పేర్లు పెట్టి తెలంగాణ జరిగిన అన్యాయాల మీద వీళ్ళంతా మామయ్యతో చర్చిస్తున్నప్పుడు, ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఇంజనీర్ అయ్యి నేను ఎక్కడో ఉండాలని నేను ఎందుకు అనుకోవాలా, నేను కూడా మామయ్యతో పాటు ఈ ఉద్యమంలో ఉండాలని నేను డిసైడ్ చేసుకున్నా అని చెప్పి ఆయన ఆ తొలినాళ్ళ అనుభవాలను ఆయన పత్రికలో, ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆయనను మలిచింది తెలంగాణ. వ్యక్తిగతంగా హరీష్ రావు 2001 కంటే ముందు వేరు, 2001 తర్వాత వేరు. 2001 కంటే ముందు ఆయన ఒక మామూలు వ్యక్తి, ఆయన అందరిలాగానే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి. కానీ ఉద్యమ రాజకీయాలను వంట పట్టించుకొని అహర్నిశలు, రాత్రింబగళ్ళు. ఒక మాట ఎవరేమన్నా అనుకోనియండి, హరీష్ రావు లేకుండా టీఆర్ఎస్ లేదు. కేసీఆర్ గారు దాని నాయకుడే కావచ్చు, కానీ కృష్ణార్జునులాగా దాన్ని నడిపిందంతా భుజాల మీద వేసుకొని నడిపింది హరీష్ గారికి. ఆయన కావాల్సిన శక్తిని అంతా కూడా సమకూర్చింది హరీష్ గారు. ఆర్థికంగా కావచ్చు, జన సమీకరణలో కావచ్చు, రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో కావచ్చు, అసలు ఆయనకు మించిన వ్యక్తి లేడు. హరీష్ రావు గారిని మించిన రాజకీయ నాయకుడు లేడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కొంచెం రిలేషన్షిప్స్ దూరం చేసుకున్నాడు, ఎందుకంటే ఆయనకున్న సమయం లేకపోవచ్చు, తర్వాత పని ఒత్తిడిలో ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన సమయం వేస్ట్ కాకుండా ఉండడానికి అని చాలామందిని దూరం చేసుకున్నాడు. కానీ హరీష్ రావు అట్లా కాదు, పని ఒత్తిడిలో ఉండి 3-4 శాఖలను ఆయన ఒక్కడే నడిపిస్తూ, ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ, ఆయన ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది ఇప్పటివరకు నేను ఏ రాజకీయ నాయకుని లోపల కూడా చూడలేదు. కేసీఆర్ గారు ఎవరైనా కలవడానికి వస్తే ఒక 5-6 గంటలైనా వెయిట్ చేయించిన సందర్భాలని, ఒక రోజు వెయిట్ చేయించిన సందర్భాలని, ముఖ్యమంత్రి అయినాక కొన్ని నెలలు వెయిట్ చేయించిన సందర్భాలని, కానీ ఒక గంట కూడా హరీష్ గారు ఎవరిని వెయిట్ చేయించాడు? ఎంత పని ఒత్తిడన్నో ఉండండి. మార్నింగ్ నేను ఆయన ఇంటికి తరచుగా వెళ్తుంటాను. 9 o'clock నేను ఎప్పుడు వస్తానన్నా 9 o'clock బ్రేక్ఫాస్ట్ రమ్మంటాడు, ఎందుకంటే ఆ ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఆయన పరిమితంగా కొద్ది మందితోని తీసుకుంటాడు, ఆ టైంకు ఉన్న విఐపీలతో చెప్పకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఒకసారి ఆ టైం అయిపోయింది అనుకోండి, జనంలో ఉంటాడు, ఇంకా ఆయన పట్టుకోవడం కష్టం. జనంలో పోతే ఏమైందంటే, ప్రతిరోజు 200-300 మంది, ఒక్కోసారి 500 మంది ఆయన కలవడానికి వస్తారు. ఆయన స్టైల్ ఏంటంటే, ఆ డోర్లో నిలబడతాడు, డోర్లో నిలబడి అటువైపు నుంచి వచ్చే వాళ్ళంతా ఇటువైపు నుంచి వెళ్ళిపోతాడు. తిరుపతి దేవుని దర్శనం చేసుకుంటాం కదా మనం, ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ ఏమైందంటే, ప్రతి ఒక్కరిది వింటాడు, ఒక్కోసారి 3-4 నిమిషాలు, 5 నిమిషాలు కూడా వింటాడు. వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటాడు నిలబడే, తర్వాత వాళ్ళు ఇచ్చిన పిటిషన్ తీసుకుంటాడు,
తీసుకున్న పక్కనే ఓఎస్డీలు ఉంటారు, ప్రతి శాఖకు సంబంధించిన ఓఎస్డీలు ఉంటారు అక్కడ. ఈయన పర్సనల్ పిఎల్ పిఎస్లు ఉంటారు, వాళ్ళందరికీ వెంటనే ఫోన్ కలపంటాడు, ఒక మాట చెప్తాడు, వాళ్ళని కంటిన్యూ చేయమంటాడు, తర్వాత పిటిషన్ మీద రాస్తాడు, చాలా వరకు వాళ్ళనే మీరు మాట్లాడి సెటిల్ చేయండి అంటాడు. మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ఓఎస్డీ ఉంటాడు, ఫైనాన్స్ నుంచి ఒక ఆయన ఉంటాడు, వేరువేరు వ్యవహారాలు చూడడానికి వాళ్ళు ఉంటారు, ఇటు పక్క ఉంటారు వాళ్ళంతా డోర్కు. ఎంత అంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్లో డిస్పోజ్ చేసుకుంటూ వాళ్ళు, ఒకవేళ 300 మంది అయిపోయారు, ఇంకా 200 మంది ఉన్నారు, మీరు రాత్రి 10 గంటలకు రండి అంటాడు. రాత్రి 10 గంటలకు వచ్చి ఆ హాల్లో 20 మంది కూర్చుంటారు. ఈయన ముందట ఇంతింత ఫైళ్ళు ఉంటాయి, ఆయన ఒక్కొక్క ఫైల్ మీద సంతకం పెట్టుకుంటూనే నోట్ రాస్తారు, ఫైల్ నోట్ వాళ్ళు సెక్రటరీలు ఆ నోట్ చూసుకుంటూ సంతకం పెట్టుకుంటా వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే రాత్రి 10 గంటల నుంచి 11 కానీ 12 కానీ అందరిని డిస్పోజ్ చేసి పైకి వెళ్తాడు. నాకు ఇక్కడ ఒక హరీష్ రావు గారికి సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, అంటే ఈయన మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోస్ట్ కార్డ్ ఎమ్మెల్యే అనేవాళ్ళు, అంటే తన సమస్యలు ఎవరైనా ఉన్నాయంటే నియోజకవర్గం కావచ్చు బయటి వాళ్ళు ఎవరైనా పోస్ట్ కార్డ్ దాని మీద రాసి లెటర్ పంపించేస్తే ఆయన వాటికి రెస్పాండ్ అయ్యేవాడు. మా పోస్ట్ కార్డ్తోనే రెస్పాండ్ అయ్యేటువంటి ఎమ్మెల్యే అని ఆయనకు పేరు ఉండేది. రెస్పాండ్ అవ్వడమే కాదు, మళ్ళీ వాళ్ళకి చెప్తాడు, రేపు మేము ఇచ్చాం అనుకోండి, ఫోన్ చేసి మళ్ళీ చెప్తాడు, తర్వాత వాళ్ళ సెక్రటరీలు చెప్తారు ఫోన్ సారి పనిచేశారు లేకపోతే వాళ్ళు ఇట్లా బొమ్మంటున్నారు మిమ్మల్ని అని. అంటే ఇంత బాగా ప్రజా సంబంధాలు ఏ నాయకుల లోపల చూడలేదమ్మా నేను, అంత కష్టపడే నాయకుడు కూడా నాకు కనబడలేదు. మేము గర్వపడేది ఏంటంటే ఉద్యమంతో ఎదిగిన నాయకుడు కాబట్టి అవలక్షణాలు ఎక్కువ రాలేదు ఆయనకి, ఉద్యమంతో వచ్చిండు కాబట్టి. ప్రజలందరితో కేసీఆర్ గారు ఒక నాయకుడిగా ఉన్నా కూడా నిత్య సంబంధాలు పెట్టుకున్నది హరీష్ రావు గారే కదా, ఆయనకు తెలియని వ్యక్తి లేడు బీఆర్ఎస్లో. ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాడు వాళ్ళ మామలాగానే, వాళ్ళ ఎక్కువ లక్షణాలు ఆయన కేసీఆర్ గారి నుంచే తీసుకున్నాడు. సో ప్రతి వ్యక్తితో ఆయన నిత్య సంబంధాలు ఉంటాయమ్మా. అసలు ఆయన పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి దాకా ప్రజల మధ్య ఉండేవాడికి ఏం బలహీనతలు ఉంటాయి? సో బలహీనతల గురించి చెప్పుకోవాలనంటే తెరిచిన పుస్తకం, హరీష్ రావు గారు ఒక తెరిచిన పుస్తకం, కానీ కొందరికి అర్థం కాని వ్యక్తిత్వం కూడా, కొందరికి అర్థం కాని వ్యక్తిత్వం. సో మీకు ఎలా అర్థమైంది? అంటే నేను బాగా ఇష్టపడే వ్యక్తి హరీష్, నా విషయంలో ఆయనకి ఎటువంటి ఇది లేదు. అయితే ఏదన్నా చేయొద్దు అనుకుంటే ఆయన చేయనని చెప్పడు, అందరిలాగానే మామూలుగా రాస్తాడు, చెప్తాడు, ఫోన్ చేస్తాడు, కానీ అది చేయొద్దు అనుకున్నప్పుడు అది చేయడు. అది చేయడానికి అవకాశం లేనిదని కూడా ఆయనకు తెలిసినా కూడా వచ్చిన వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తాడు. తర్వాత కొన్ని స్ట్రాటజీస్ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు, కొన్ని ఎత్తుగడలు ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాదు. ఆయన నా రకంగా ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకున్న, నేనైతే అపార్థం అనుకుంటున్నా, బట్ అది కరెక్ట్ కాదు, ఆయనే చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఒకనొక సందర్బంలో ఈటల రాజేందర్ను బయటికి పంపడానికి కూడా ఒక బయట ప్రచారం జరిగింది, హరీష్ గారు ఈటల రాజేందర్ గారు కలిసి ఏదో పార్టీ పెట్టాలనుకుంటున్నారు, మీడియా ద్వారా కూడా ప్రచారం చేయాలనుకుంటున్నారు. అయితే అది హరీష్ గారే చెప్పాలి లేదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి, వీళ్ళిద్దరు ఆ విషయంలో మౌనంగా ఉన్నారు. అది నిజమా కాదా, అబద్ధమా నిజమా, ఎవరికి తెలియని ఒక రహస్యం అది. అయితే అటువంటి ఆలోచన ఉందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఎన్నోసార్లు మా మధ్య చాలా విషయాల మీద చర్చ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్న మా వారి పైన ఉన్న అపారమైన గౌరవం వల్ల ఆయన ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు, నా భవిష్యత్తు ఏందో మామయ్య డిసైడ్ చేస్తాడు. నేను ఆయన ఉన్నంతకాలం, ఆయన నాకు చెప్పినంతకాలం నేను ఆయన మాట జవదాటని వ్యక్తిని అని చెప్పి పర్సనల్గా కూడా నాతో చెప్పాడు, వన్ ఆన్ వన్ మీటింగ్లలో కూడా చాలాసార్లు చెప్పాడు. కాబట్టి ఆయన మీద అపార్థం అది అట్లా వచ్చింది ఆరోపణ అనేది మనకు తెలియదు, బట్ అవకాశం వస్తే ముఖ్యమంత్రి కావాలి అనే కోరిక అందరిలో ఉంటుంది, అందులో హరీష్ రావు గారికి ఉంది, కేటీఆర్ గారికి కూడా ఉంది, ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి దే విల్ వెయిట్ ఫర్ ది టైం, ఆ సమయం వచ్చేదాకా వెయిట్ చేస్తారు. రేపు ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా శాసనసభ పక్షంలో ఆయన గురించి ప్రతిపాదన పెట్టే మొదటి వ్యక్తి హరీష్ రావు గారే ఉంటారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను అన్న వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు బలపరుస్తారు. కేటీఆర్ గారికి పోటీ ఏం లేదు బీఆర్ఎస్లో, కేసీఆర్ గారు ఎప్పుడు దిగిపోవాలనుకుంటే అప్పుడు ఆయనకి ఇచ్చిపోతారు ఆ పదవి, అక్కడ పోటీ రాదు. హరీష్ రావు గారు పోటీకి రారు, కవిత గారు కూడా పోటీకి రారు. బట్ కేటీఆర్ గారు ఒక మీటింగ్లో అన్నారు, ఒక ప్రెస్ మీట్లో, ఒకవేళ ఆమె అంటే నాకు చాలా చెల్లె కదా, నాకు చాలా అభిమానము,
వద్దా అంటే మీకు పోటీకి వస్తే ఎట్లా అంటే పోటీకి వస్తే ఆమెనే తీసుకోమంటా అన్నాడు. కానీ రాజకీయాలలో అటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఇష్ట ఇష్టాల కంటే కూడా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది ప్రధానంగా ఉంటుంది. పార్టీ కూడా అట్లే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఎవరి పట్ల ఆయన ఆ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఆ సమయం వచ్చినప్పుడే చెప్పగలుగుతాం. ఇప్పుడు అది చాలా ఇదవుతుంది, ప్రీమెచ్యూర్ అవుతుంది. బట్ హరీష్ రావు గారు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు బాగా అభినందిస్తున్న ఒక గొప్ప నాయకుడు. ఆయనలాగా తయారు కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రతి వ్యక్తికి టార్గెట్ హరీష్ రావే. హరీష్ రావు గారి కంటే ఎక్కువ మెజారిటీ నాకు రావాలి. నేను ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా బాగా ఎవరైతే అప్పుడు ఒక టాప్ 10 పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు, హరీష్ అన్న కన్నా ఒక్కోటాన్ని ఎక్కువ తెచ్చుకోవాలని రహస్యంగా చెప్తారు. వాళ్ళు బయటికి చెప్పరు, హరీష్ అన్నతో ఎక్కడ పోటీ పడతాము, ఆయన తర్వాత 2 పొజిషన్లు ఉంటే చాలంటారు. కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు పోటీ పడుతున్నారు, ఒక 10 మంది హరీష్ గారి కంటే ఎక్కువ మెజారిటీ రావాలి. కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన అందరినీ అసలు కేసీఆర్ గారి లాగానే పేరు పెట్టి పిలవడం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా అడగకముందే దాన్ని తీర్చడం ఆయనే ఆలోచించి ఇవాళ మొత్తం అసలు హైదరాబాద్ తర్వాత విశ్వనగరంగా హైదరాబాద్కి అన్ని అవకాశాలని డెవలప్ అవ్వడానికి సిద్దిపేటకి ఏ అవకాశం లేదు. సిద్దిపేట కూడా కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది హరీష్ రావు. అక్కడ ఆయన కంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువ మెజారిటీ వస్తున్నది. కేసీఆర్ గారికి రానంత మెజారిటీ కూడా హరీష్ రావు గారికి వస్తున్నది. ఒకసారి ప్రతిసారి ఆయనకు ఆయనే టార్గెట్, పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చుకోవాలనుకుంటాడు తెచ్చుకుంటాడు. ఆయన ఆయన మీద పోటీ చేసే అందరి డిపాజిట్లు గల్లంత అవుతాయి. కానీ ఎంత బాగా అద్భుతంగా డెవలప్ చేశాడు అమ్మ సిద్దిపేటను, మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. అసలు విశ్వనగరంగా హైదరాబాద్ తర్వాత మళ్ళీ అన్ని హంగులతో డెవలప్ అవుతున్న సిద్దిపేట ఇవాళ అంత బాగా పట్టించుకొని చేస్తున్నాడు. అంటే ఆయన కాన్స్టెన్స్ ఒకటే కాదు, ఆయన ఎవరు వచ్చి ఏ ఎమ్మెల్యే ఏది అడిగినా కూడా ఆయన షాక కాకపోయినా, నాకు చాలాసార్లు అనిపిస్తుంది జనరల్గా వేరే ఎమ్మెల్యేలే వేరే మినిస్టర్ల దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నీదే కాన్స్టిట్యున్సీ అంటారు, నా జుక్కలు అని అన్నాడు. జుక్కలు అయితే మీ ఎమ్మెల్యేని తీసుకొని రా, లేకపోతే మీ పార్టీ అధ్యక్షునితో ఫోన్ చేయించు అని చెప్పి పంపించేస్తారు. ఈయన అట్లా కాదు, అసలు నువ్వు ఎక్కడ ఏ నియోజకవర్గం ఎవరు ఏది అడగడు. మొన్న ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది, ఏంది అన్న, చాలా యంగ్ అమ్మాయి, మా తమ్ముడికి చదువుకోవడానికి పోతే అమెరికాలో యాక్సిడెంట్ అయింది, అతను కోమాలో ఉన్నాడు అన్కాన్షియస్గా హాస్పిటల్లో, ఫ్రెండ్స్ జాయిన్ చేశారు, డాక్టర్స్ చెప్పంపారు ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే రమ్మని, నాకు వీసా రావాలంటే ఎవరో ఒకరు రికమెండ్ చేయాలి కదా అంటే నేను ఆమె నెంట తీసుకెళ్ళి హరీష్ రావు గారికి తమ్మునికి యాక్సిడెంట్ అయిందంటే అమెరికా పోవాలంటే వెంటనే 5-10 మినిట్స్లోనే లెటర్ రెడీ అయింది, మధ్యాహ్నం 1 గంటకు ఆమెకు వీసా వచ్చింది. అంటే ఆమె ఎవరో తెలియదు, ఆయనకు మళ్ళీ అడగలేదు. అంటే అంత స్పందించే నాయకులు ఎక్కడంటారమ్మా ఈ రోజుల్లో? ఓ 10 ప్రశ్నలు అడుగుతారు, నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఈయనకు చేస్తే నాకు లాభం ఏంది? హరీష్ రావు గారి దగ్గరికి వచ్చే వాళ్ళల్లో మోర్ దెన్ 50% ఈ ముక్కు మొహం తెలియని వాళ్ళు, వాళ్ళకున్న ఏ అవసరాలు. ఇంకొకటి మీకు ఒకటి, ఆయన ఏమనుకున్నా పర్లేదు నేను చెప్తాను మీకు, ఆయన జేబులో ఒక లెటర్ ఉంటుందమ్మా రోజు, ఈ వచ్చి వరుసలో కలిసి అడుగుతుంటారు కదా చాలామంది, అమ్మాయి పెళ్ళి డబ్బులు లేవని, కాలేజ్ సీటు డబ్బులు లేవని పర్సనల్గా హెల్ప్ అడుగుతారు. ఆయనను ఇట్లా పేరు రాసుకుంటాడు, పక్కన ఒక నంబర్ వేసుకుంటాడు, వాళ్ళు ఎంత అడగనేయండి, ఆయన ఎంత ఇవ్వాలనుకుంటాడు నంబర్ రాసుకుంటాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ లెటర్ అక్కడ ఉన్న పిఎస్కి ఇచ్చి వీళ్ళకి అరేంజ్ చేయండి అని చెప్తాడు. ఎంత చూసినా కూడా ప్రతిరోజు లక్షల్లో ఉంటుంది ఆ అమౌంట్. అంటే ఇంతగా ప్రతిరోజు ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఇట్లా స్పందించే లీడర్స్ ఎవరు ఉంటారమ్మా? చాలా అద్భుతమైన వ్యక్తిత్వం. సో బలహీనతలు అసలే లేవా? అంటే నేర్చుకోవడం ఇంకోటి కూడా చెప్తాను, కేసీఆర్ గారికి ఆయనకున్న కేటీఆర్ గారికి కవితకు కూడా ఏందో ఆ కుటుంబంలో ఈ నలుగురికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే అలా తెలియని విషయం అంటూ ఉండకూడదు. అంటే ఏదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని మీద ఇన్డెప్త్గా స్టడీ చేసే, అసలు ఒక పేరు వచ్చిన తర్వాత ఏ నాయకుడు చదవంగా చెప్పంగా వినంగా నేను చూడలేదు, అంత మాకే తెలుసు అన్నట్టుగా వివరిస్తారు. వీళ్ళు అట్లా కాదు, ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఉపన్యాసాన్ని ఎట్లివ్వాలనే దానిలో కేసీఆర్ గారు ఏదైతే కష్టపడేవారో సాధన చేసేవారో ఆ లక్షణం అందరికీ వచ్చింది. వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఇక్కడికి వచ్చాక ఉర్దూ అంతా ఎంత అద్భుతంగా మాట్లాడతారు. కవిత కేటీఆర్ అయితే ఆ విషయంలో అసలు ఏ జనాన్నైనా మెప్పించగలిగే, ఇది హరీష్ రావు వారిలో కూడా ఇది లక్షణం ఉంది. బలహీనతలు అంటే పెద్దగా నాకు అంటే ఈ ఈ ఈ బండి నడపడానికి కావలసిన ఇంధనం కావచ్చు, కావలసిన అవసరాలు కావచ్చు, ఆ పరిధిలోనే వాళ్ళ బలహీనతలు ఉంటాయి. కానీ అధిగమించలేని బలహీనతలు ఉన్నాయని నేనైతే ఏమనుకోవట్లేదు. వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే మనకు తెలిసే అవకాశమే లేదు కదా.
ఆయనకి వ్యసనం కూడా ఏం లేదు. అంటే కనీసం సరదా కోసం కూడా మందు తీసుకోడు ఆయన. ఎవరైనా ఆఫర్ చేసినా కూడా నో అని చెప్పేస్తాడు, ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు. ఎక్కడ చాలాసార్లు ఫంక్షన్స్లోనే ఆయనతో కలిసి అటెండ్ అయిన సందర్భం ఉంది. తర్వాత ప్రతి సందర్భానికి పోతాడు, పెళ్ళి కానీ చావు కానీ అది ఎక్కడికన్నా కానీ. మా మదర్ చనిపోయినప్పుడు 11 రోజులు ఆయనకు రావడానికి కుదరలే. 11వ రోజు సాయంత్రం ఫోన్ చేశాడు, నువ్వు 11 రోజులు అయిపోయిందని చెప్పి వచ్చేస్తున్నావా లేకపోతే అక్కడే ఉంటున్నావా, ఎందుకు అంటే రేపు వస్తాను నేను అన్నాడు. పర్వాలేదు రండి నేను ఉంటాను అన్నాడు. 12వ రోజు వచ్చాడు ఇక్కడికి, దాదాపు 200 కిలోమీటర్లు. ఒక రోజంతా నా కోసం ఆయన, అంటే నేనే కాదు ఎవరికైనా అంత గుర్తుపెట్టుకొని అంత ఇది. ఆయన గురించి మీరు ఎన్ని బలహీనతలు అడిగినా కూడా నాకు ఒక్కటి గుర్తొస్తలేవు, అన్నీ ఆయన మంచి పనులే నాకు గుర్తొస్తా ఉన్నాయి. నేను బాగా అభిమానించే కేసీఆర్ గారి తర్వాత ఆయన ముఖ్య నాయకుడు. ఆయన గతంలో కూడా ఒక మాట అన్నారు, నేను కేసీఆర్కి నా చర్మంతో చెప్పులు కుట్టించినా అది సరిపోదు, ఈ జన్మకి చాలదు అనే మాట ఒకటి. వాస్తవంగా ఆయన ఆచరణ కూడా అట్లనే ఉందమ్మా. ఎందుకు ఆయన మీద కొంతమంది అపోహలు పడ్డారో, ఎందుకు కొంతమంది అనుమానం, నెగటివ్ క్యాంపెయిన్ కూడా జరిగింది, బాగా జరుగుతున్నది. అంటే కాసే చెట్నే రాళ్ళతో కొడతారని ఒక సామెత ఉన్నది. ఇవాళ ఎంత లేదన్నా కేటీఆర్ గారు డెఫినెట్గా ఆయన ఈజ్ అ వర్ది పర్సన్. ఈ 9 ఏళ్లలో బాగా ఎదిగిన వ్యక్తి ఆయన, బట్ ఈజ్ ద బ్యాక్ బోన్. హరీష్ రావు గారు అనేవాడు బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు ఒక బ్యాక్ బోన్. కాబట్టి ఆ పవర్ సెంటర్కు దగ్గరగా ఉన్న వాళ్ళను ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తుంటారు వాళ్ళకి ఏదన్నా, అట్లా కూడా ఆయన బ్లేమ్ కాలేదు. వాస్తవంగా నేను చాలామంది పవర్ సెంటర్స్కు దగ్గరగా ఉన్న వాళ్ళని చూసాను చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి. ప్రతి ఒక్కరు బ్లేమ్ అవుతారు. ఇప్పుడు సంతోష్ గారి మీద ఆ బ్లేమ్ ఉన్నది, బట్ హరీష్ రావు గారి మీద పవర్ సెంటర్కు దగ్గర ఉన్న రోజుల్లో కూడా ఆ బ్లేమ్ లేదు. అది ఆయన బాగా సైకాలజీ తెలిసిన వ్యక్తి, వాళ్ళ మామలాగానే ప్రజల పల్స్ తెలిసిన వ్యక్తి, నాయకుల పల్స్ తెలిసిన వ్యక్తి. ఎవరిని శత్రువుగా చేసుకోడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మీరు ఏ పేరన్నా చెప్పండి, ఆయన ఫోన్ చేస్తే చాలా గౌరవంగా మాట్లాడతారు, ఆయన చెప్తే ఏ పనైనా చేస్తారు. ఇవాళ అందరినీ ఒంటి చేత్తోని పార్టీలోకి తీసుకురాగలిగిన సత్తా ఉన్న వ్యక్తి హరీష్. ఆయన క్రైసిస్ మేనేజర్ అంటారు ఆయన్ని, ఏమంటారు ఆయన, ఏదో పేరు ఉంది కదా, ట్రబుల్ షూటర్. వాస్తవంగా ట్రబుల్ షూటర్ ఆయన. ఆ తర్వాత ఇప్పటివరకు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ నాయకుడు వచ్చినా కూడా కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్తోని వాళ్ళని తీసుకొచ్చింది హరీషే. ఏదైనా సందర్భంగా వాళ్ళు అసంతృప్తికి గురైనప్పుడు మళ్ళీ పోయి అడిగేది ఆయన దగ్గరనే. అయితే ఆయన బలహీనత ఇప్పుడు గుర్తొస్తుంది. ఒకటి ఏంటంటే తను బాగా నమ్మకం చెప్పి ఆయన వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అనుకున్నాయనే సాధ్యం కావు. ఒక బంగారు భవిష్యత్తును ఊహించే వాళ్ళు వేరే పార్టీలోకి ఇక్కడికి వస్తారు. వచ్చేటప్పుడు ఎన్నో కండిషన్స్ పెడతారు, ఇక్కడికి వచ్చిన తర్వాత సాధ్యం కాదు. వాళ్ళకు మాటిచ్చి తీసుకొచ్చి వాళ్ళ కోరికలను తీర్చలేని ఒక అశక్తత హరీష్ రావు గారిది. అక్కడ మాత్రం అవతల ఎట్లా కంపెన్సేట్ చేయాలనో తెలియదు ఆ టైంలో. ఏ మామయ్యతోనే ఎదుర్కోలేడు ఆయన, గట్టిగా అడగలేడు, అక్కడ ఆయనకి ఇచ్చే అవకాశం ఉండదు. ఈ పదవులు తక్కువ ఉంటాయి, వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది. నెక్స్ట్ టైం మీకు మీ ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతుంది రండి అని తీసుకొచ్చారు, ఇవ్వలేకపోయారు. మరి నువ్వే కదా మామయ్య తరఫున మా దగ్గరకు వచ్చి అడిగింది, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు, నువ్వు మాట్లాడి ఇప్పియాలి కదా. ఆ ముఖం చాటు చేయడు, బట్ వాళ్ళకి సమాధానం చెప్పడంలో మాత్రం కొంత ఆయన ఫెయిల్యూర్ ఉంటుంది. ఒక అశక్తత అశక్తత ఉంటుంది. అయినా ఏదైనా ఇప్పుడు నీళ్ళ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం అమ్మా. ఇవాళ మొత్తం తెలంగాణలో మనం వెతికి చూసినా కూడా ఒక 5-6 రోజుల కంటే ఎక్కువ మంది ఉంటారు. సిపిఎంలో ఒక సారంపల్లి మల్లారెడ్డి, బీఆర్ఎస్లో నేను, ఇట్లా విద్యాసాగర్ రావు గారు ఆయన ఇంజనీరు. బట్ ఇంజనీర్లకైతే ఉంటుంది, కానీ నాన్ ఇంజనీర్స్ నేను చెప్పేది ఒక క్యూసెక్ అంటే ఓ టీఎంస్ అంటే అర్థం చేసుకోవడం ఇవన్నీ. అటువంటిది ఆయన ఇరిగేషన్ మినిస్టర్ కాగానే, ఇరిగేషన్ మినిస్టర్ అయిన నాటికి ఆయనకు కొంత కేసీఆర్ గారి మాటల్లో ఆయన విన్న ఈ విద్యాసాగర్ రావు గారు మాలాంటి వాళ్ళతో చర్చించిన సందర్భాల్లో అర్థమైంది తప్ప లోతు తెలియదు. కానీ అంత గొప్ప రీసెర్చ్, అంత గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన చేతుల ద్వారా తయారైంది. అది రాత్రుల్లో అక్కడ పడుకునేవాడు. గవర్నర్ గారు రిటైర్ అయిన రోజు ఇది కాళేశ్వర ప్రాజెక్టు కాదు హరీశ్వర ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఇవన్నీ అంటే అంత ఇన్డెప్త్గా ఆయన అధ్యయనం చేయడం, ఒక జటిలమైన ఇరిగేషన్ ఇష్యూస్ను కూడా గంటల కొద్ది మాట్లాడగలిగే సత్తా పెంచుకోవడం అనేది అది ఒక నిత్య విద్యార్థి హరీష్ రావు గారు కూడా ప్రజల నుంచే నేర్చుకుంటాడు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు.